విదేశాల్లో ఉద్యోగం అంటే చాలు, పరుగులు పెట్టేస్తారు, అదేదో కోట్ల కోట్లు వచ్చేస్తాయి అనుకుంటారు, ఇక్కడ లక్షలు అప్పు చేస్తారు, అక్కడ ఏదో అద్భుతమైన ఉద్యోగం అని చెప్పి భావిస్తారు ఈ సినిమాలని వాటిని చూసి. అదే సందర్భంలో సినిమాల్లో గల్ఫ్ బతుకులు ఏంటో అని చూపించినా సరే ఇదే నమ్ముతుంటారు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళాక అక్కడ పని మనిషే కదా అనుకుంటారు. అక్కడ మనకి మళ్ళీ నేను ఇవాళ రాను, రేపు వస్తాను, లేకపోతే కనుక నాకు బాగాలేదు, ఈ పని నేను చెయ్యను, ఆ పని నేను చెయ్యను అంటే అక్కడైతే ఊరుకోరు. ఆ విషయం తెలియక అక్కడికి వెళ్ళాక అక్కడ చిక్కుబడిపోయాక మా పరిస్థితి ఏంటి అంటూ ఎవరినన్నా అడిగినా అక్కడ దిక్కు మొక్కు ఉండదు. కానీ ఇప్పుడు లోకేష్ వాళ్ళకి ఒక ఆపద్ బాంధవుల్లో వచ్చారు. మొన్న ఒక ముగ్గురు ఎడారి ప్రాంతంలో అన్యాయం అయిపోతున్నామంటే రక్షించేటప్పటికి, ఆ తర్వాత ఒక మహిళ అలాంటి పరిస్థితి ఫేస్ చేస్తుందంటే రక్షించేటప్పటికి, ఇప్పుడు ఇంకొక మహిళ తాజాగా అడిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి సంబంధించిన కపిలేశ్వరపురం మండలం శివారు వీధి వారిలంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే మహిళ తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులు బాధలేక ఏజెంట్ ద్వారా 4 నెలల క్రితం అబుదాబి వెళ్ళిందట. అబుదాబికి చెందినటువంటి అరబ్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు పీ గన్నవరంకి చెందిన ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళిందట. వెళ్ళినప్పటి నుండి బాధిత మహిళకి తిండి లేదంట, నీళ్లు లేవంట, సరైన వసతులు లేవట, అనారోగ్యం బారిన పడుతోందట. ఆ ఇంటి యజమాని అడిగితే తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పినా కూడా పట్టించుకోకుండా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారట. నేను వెనక్కి వచ్చేస్తాను, నన్ను రక్షించండి మొర్రు అని చెప్పి వీడియో పెట్టింది. ఇప్పుడు లోకేష్ గారి ముందున్న మరొక అంశం. నా పేరు జ్యోతి అండి, కపిలేశ్వర మండలం ఇది వల్ల గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ని నేను అబ్దవి వచ్చానండి. నలుగురు ముగ్గురు ఉంటారు, అందరిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే 4 ముగ్గులు లేరు, ఒక్కరి దాన్ని చేయాలి పని అంతా అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, ఇంటి చేసుకొని ఇవ్వడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండెలు లాగేసి ఎన్ని మొక్కతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. అలాగే చేద్దాం పన్ను అనేసి అంటున్నారు, పంపించమంటే పంపించినట్టున్నారు. నేనైతే చాలా బలహీనతయిపోయి నేను ఇచ్చే పరిస్థితిలో ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను, ఏం చేయలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరపు నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి నా బాధ దగ్గరికి నన్ను చేర్చు, నన్ను చేయాలి ఇంటికి చేర్చండి. చాలా 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 నీరసం వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను. నేను అసలు చూడలేదు, నన్ను తీసుకొచ్చిన కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు, తెలియదు. చావుకి ప్రతికి మధ్యలో ఉన్నాను. దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్. ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను ఏంటో నాకే తెలీదు. చాలా భయం భయంగా ఉంటుంది ఇక్కడ. అసలు 2 రోజులు కూడా అన్నం పెట్టకు ఒకసారి చాలా వేదన. దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్. అరబ్ షేకుల దగ్గర చాలామంది పనులు ఉంటారు, 3 నలుగురు, నువ్వు కూడా ఒక్కడు కాబట్టి దర్జాగా చేయొచ్చు అని చెప్పి ఏజెంట్ చెప్తే అక్కడికి వెళ్ళాక ఈవిడ ఒక్క తప్పించి మరెవరూ లేరు, అట్లాంటి సిచ్యుయేషన్లో ఇరుక్కుపోయానన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చెప్తూ తనని కాపాడమని చెప్పి కోరుకుంటోంది. మరి లోకేష్ గారు ఇట్లాంటి విషయాల మీద సీరియస్గా స్పందిస్తున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తారో చూద్దాం.